నిజంగా మిమ్మల్ని చూడంగానే నేను అనుకున్నా ఏంటి జయలలిత లాగా ఉన్నారు అని అనిపించింది నాకు మిమ్మల్ని చూస్తే నాకు అట్లే అనిపిస్తుంది ఫోటో చూస్తే కూడా అట్లే అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నిజంగా అంత గొప్ప లీడర్ని గుర్తు చేసేలా ఎలా ఉన్నారంటే మీరు కూడా అట్లే ఉంటారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాంటి మంచి చేస్తారు ఎందరు అంతమంది కలిసి అమ్మ అమ్మ అని ఆమె అమ్మని చేసేసినారు యూనివర్సల్ అమ్మ అయిపోయింది సో అదే విధంగా మిమ్మల్ని కూడా ట్రీట్ చేస్తారంట కదా మీ కాన్స్టిట్యుయన్సీలో అట్లా ఏం లేదండి ఓన్లీ మేబీ కాంప్ కొంచెం కాంప్లెక్షన్ అంటే కలర్ తర్వాత ఫేస్ కట్ రౌండ్గా ఉన్నది మీకు అట్లా అనిపిస్తుందేమో కానీ ఆమెకి నాకు పోలిక లేదు అంతే అంటే బట్ మీ కాన్స్టిట్యున్సీలో చాలామంది మిమ్మల్ని బాగా ఇష్టపడతారట మీకు ఓట్ వేయడమే ఒక అదృష్టంగా ఫీల్ అవుతారు అని కొంతమంది చెప్తుంటే విన్నాను నేను అంటే మా కుటుంబం పట్ల ఉన్న గౌరవం ఆదరణ ప్రేమ అది మా మామయ్య గారు సంపాదించి పెట్టింది ఆయన చేసిన పనులు మనుషుల పట్ల ఆప్యాయత గౌరవము పలకరింపు ఆయనకు చాలా బాగుండేది అందరితో వన్ టు వన్ కనెక్షన్ అందరితో వన్ టు వన్ పలకరించే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అది చూసి మాకు గౌరవం లభిస్తుంది కేవలం ఇది ఆయన వాళ్ళే మాకు గౌరవం లభించేది ఓకే కానీ నాకు ఒక కన్ఫ్యూజన్ ఏంటి అంటే బేసిక్గా ఒక పెద్ద లీడరు చాలా పేరుపోయిన లీడరు రామచంద్రరావు గారు సో ఈయనకి కొడుకులు ఉన్నారు మరి కొడుకులు రావాలి కదా లెక్కకి వారసత్వం అంటే కొడుకులు వస్తారు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కొడుకులే వస్తున్నారు కొడుకులు వచ్చిన తర్వాత మిగులతో మళ్ళీ బిడ్డలు వస్తారు కానీ ఇక్కడ ఏదో విచిత్రంగా కోడలు రావడం ఏంది అనే ఒక డౌట్ ఉంటుంది అందరికీ అంటే మా వారికి నన్ను రాజకీయంలోకి తీసుకురావాలనే ఒక కోరిక ఉంది నన్ను ఎమ్మెల్యేగా చూడాలనే ఒక ఆశ ఉంది ఆయనకి ఇంకా పైగా ఇప్పుడు మా ఎమ్మెల్యే కూడా మహిళ కావడం వల్ల ఇది ఒక మంచి ఆప్షన్గా చూస్తున్నాం ఓకే సో మీ అపోజిషన్ మహిళ అవ్వడం కూడా కూడా మాకు కొంచెం కలిసి వచ్చే అంశం అయింది ఓకే ఓకే కానీ ఇక్కడ మహిళల మహిళల పోటీ ఒకటే కాకుండా ఈసారి ఈ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ మహిళలకు ఏదైతే కూటా కేటాయిస్తున్నారో దీంట్లో భాగంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం కూడా అనుకోవచ్చు ఇది మేము ఎప్పుడూ నిర్ణయించుకున్నాం కాబట్టి టూ రెండు వేల పదహా పదిహేడు పదహారులోనే అనుకున్న విషయం కాబట్టి ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏం కాదు ఇప్పుడు వచ్చింది అది మాకు కలిసి వచ్చే అంశం అంతే ఓకే దెన్ వై ఓన్లీ బీజేపీ బీజేపీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు బీజేపీ అంటే ఇదివరకు మా మామయ్య గారు ఉన్నది తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్లో పనిచేసింది మిత్రపక్షంగా పనిచేసింది ఎప్పుడైనా కలిసి గెలుపు వాళ్ళదే బీజేపీ తెలుగుదేశం కలిసే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు సిద్ధాంతాల పరంగా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కూడా కొంచెం బీజేపీ దగ్గరగా ఉంటుంది మా ఆశయాలకు మేము ఆలోచించే విధానాలకు కాబట్టి బీజేపీ ఎందుకంటే ఇందులో మనీ మజిల్ పవరు అంటే మెటిక్యులస్ ఇవన్నీ ఏమీ ఉండవు కాబట్టి బీజేపీ అనేది మనకు కొంచెం కలిసి వచ్చే అంశం ఎట్లా చూసుకున్నా కూడా సిద్ధాంతాల పరంగా ఎస్పెషలీ మోడీ గారి నాయకత్వంలో ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన చేస్తున్న పనులు అభివృద్ధి అయితేనేమి ఆయన దృక్పథం అయితేనేమి ఇవన్నీ ఆకట్టుకుంటున్నాయి